మిథున రాశి అక్టోబర్ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదం వారిది మిథున రాశి అవుతుంది ఈ రాశి వారికి అక్టోబర్ నెల ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెల ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే వీరు ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి నిరుద్యోగుల చిరకాల స్వప్నం ఫలిస్తుంది వాహనాలు ఇళ్ళు కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాలలో ఒత్తిళ్లు రాజకీయ వర్గాలకు శ్రమ ఫలిస్తుంది ఈ రాశి వారికి నెలలో గ్రహాల ప్రతికూల ప్రభావాల కారణంగా ఈ కాలంలో మీ ప్రవర్తన మాటల్లో కఠినత్వం ఉంటుంది సన్నిహితులతో మీ అనుబంధం క్షీణిస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రులతో ఈ కాలంలో తేడాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు వివాహం చేసుకుంటే మీ వైవాహిక జీవితంలో అసమ్మతి ఉండవచ్చు ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి యొక్క అజాగ్రత్త వైఖరి మీ పట్ల సరిగ్గా ఉండదు మిమ్మల్ని మీరు నియంత్రించుకోకపోతే మీ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది నెల మధ్యలో డబ్బు సంబంధిత ప్రయత్నాలు విఫలం కావడం వల్ల మీరు చాలా నిరాశ చెందుతారు అయితే మీ ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి మీరు దేవునిపై నమ్మకం ఉంచండి త్వరలో మీ సమస్య పరిష్కారం అవుతుంది మీరు వ్యాపారవేత్త అయితే ఈ సమయంలో మీరు కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు మీ ఆర్థిక పరంగా బలోపేతం కావాలంటే మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి ఏదైనా ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఉద్యోగులు కష్టపడి పనిచేస్తుంటే ఈ కాలంలో ఎలాంటి అజాగ్రత్త చేయద్దు లేకుంటే మీ పురోగతి ఆగిపోవచ్చు ఈ కాలంలో ఆస్తమా రోగులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ సమస్య పెరగవచ్చు కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయం మీరు కొంత విరామం తర్వాత చదువును కొనసాగించాలని ఆలోచిస్తుంటే శుభవార్తలు పొందవచ్చు మీకు ఇష్టమైన వారితో వివాదాల్లో చిక్కుకోకండి లేకుంటే అపార్థాలు పెరుగుతాయి మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి కెరీర్పై విశ్వాసం లేకుంటే పని వాతావరణం చెడిపోతుంది ఆస్తి కొనుగోలు లేదా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి మీరు ఈ నెలలో నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు ఈ నెలలో మీకు చాలా మంచి సమయం ఉంటుంది కెరీర్ పరంగా మీరు మెరుగుదలను చూస్తారు మీరు పనిచేసే ప్రదేశంలో మీకు గౌరవం అధికారం ఉంటుంది ప్రజలు మీ సూచనలను తీసుకుంటారు మీరు మీ కెరీర్లో ప్రమోషన్ మెరుగుదల కొరకం వేచి ఉన్నట్లయితే ఈ నెల సహాయపడుతుంది ఈ నెల రెండవ వారం తర్వాత స్థానం లేదా స్థానంలో కొంత మార్పు ఉంటుంది ఈ నెల యొక్క మూడవ లేదా నాలుగవ వారంలో మీ ఉద్యోగం కారణంగా మీకు చిన్న ప్రయాణం కూడా ఉండవచ్చు ఆర్థికంగా ఈ నెల మీకు అద్భుతంగా ఉంటుంది ప్రతి పనిలో మీరు మెరుగైన సంపాదన విజయాన్ని పొందుతారు మీ పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి మీరు ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు రెండవ వారం తర్వాత దాన్ని చేయవచ్చు మీ పనికి మీరు మంచి గుర్తింపును పొందుతారు కుటుంబ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో ఆశించిన ఫలితం లభిస్తుంది మీ కుటుంబ సభ్యులు మీ పట్ల తమ ప్రేమను గౌరవాన్ని చూపిస్తారు మీరు కుటుంబ ఫంక్షన్కు హాజరు కావచ్చు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా పదోన్నతి లభిస్తుంది మీ పిల్లల్లో ఒకరు ఈ నెలలో చర్మం లేదా అలర్జీలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు కాబట్టి మీ పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది మూడవ ఇంటిపై సూర్యుడిని రవాణా చేయడం వల్ల మునుపటి ఆరోగ్య సమస్యలను తిరిగి పొందడానికి సహాయపడుతుంది ఈ నెలలో మీకు చర్మం జుట్టుకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఆరోగ్య సమస్యల నుంచి మీరు త్వరగా కోలుకుంటారు ఈ నెలలో వ్యాపారస్తులకు మంచి వ్యాపారం ఉంటుంది మీరు మంచి రాబడిని పొందుతారు కొత్త వెంచర్లు లేదా టైఅప్లకు అవకాశం ఉంటుంది మీరు మీ బంధువులు స్నేహితుల నుంచి కూడా మద్దతు పొందుతారు ఇది మీ వ్యాపారంలో మెరుగైన విజయాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధిస్తారు చదువుపై వీరికి ఆసక్తి మెరుగుపడుతుంది వీరు తమ చదువుల ద్వారా మంచి గుర్తింపును పొందుతారు కొన్నిసార్లు ఇతరుల ప్రలోభాలకు లోనై తప్పులు చేసినప్పటికీ తొందరగానే వాటిని సరిదిద్దుకోగలుగుతారు సమస్యలు వచ్చినప్పటికీ మానసికంగా ఉత్సాహంగా ఉంటారు గతంలో ఉన్న మానసిక సమస్యలు ఆందోళనలు తొలగిపోయి ఉత్సాహంతో పనులు పూర్తి చేయగలుగుతారు వృత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయి వేరే వృత్తిలోకి మారడం కాని జరుగుతుంది దీనివల్ల గతంలో ఉన్న పని ఒత్తిడి కొంతమేరకు తగ్గుతుంది విశ్రాంతి సమయం దొరుకుతుంది గతంలో ఏర్పడిన అవమానాలు కానీ పుకార్లు కానీ తొలగిపోయి మీ నిజాయితీ నిరూపించబడుతుంది మీ సహోద్యోగులు సహాయ సహకారాలు తిరిగి పొందగలుగుతారు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు ఈ మాసంలో ప్రారంభ మూడు వారాలు శుభ ఫలితాలు పొందుతారు ఆశించిన ధనాదాయం చేతికి వస్తుంది కోర్టు వివాదాలు తగవులు పరిష్కారం అవుతాయి మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరుతుంది అన్ని విధాలా కుటుంబ సహకారం లభిస్తుంది ఆలోచన విధానం ఉన్నతంగా ఉంటుంది నూతన బాధ్యతలను తీసుకుంటారు ఆర్థిక లక్ష్యాలను చివరి నిమిషంలో పూర్తి చేయగలుగుతారు చివరి వారంలో ఖర్చులు విపరీతమవుతాయి చేతిలో ధనం నిలుచుట కష్టం ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన వ్యయం అధికం ప్రైవేటు ఉద్యోగులకు పనులు అస్తవ్యస్తమవుతాయి కష్టానికి తగిన గుర్తింపు లభించదు గృహంలో అనారోగ్య మూలక ఆందోళన ఉంటుంది సంతాన వ్యవహార తీరు అసహనం కలిగిస్తుంది స్వయం నియంత్రణ అవసరం మన మాటే నెగ్గాలి అనే పట్టుదల పనికిరాదు కఠిన నిర్ణయాల వల్ల నష్టం పొందే సూచనలు అధికంగా ఉన్నాయి మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం సామాన్యం ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది రుణ విముక్తులు అవుతారు ఉద్యోగ జీవనంలో చేజారిన అవకాశాలు తిరిగి లభిస్తాయి సులభంగా పనులను పూర్తి చేయగలుగుతారు వ్యాపార వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి వ్యక్తిగత జీవనంలో అపశ్రుతులకు అవకాశం ఉంది స్త్రీలకు మూత్రపిండ వ్యాధుల సూచనలు ఉన్నాయి మృగశిరా నక్షత్ర జాతకులకు ఆకస్మిక వాహన మరమ్మతుల సంబంధ వ్యయం కుటుంబ విషయాలలో భాతృవర్గంతో మైత్రి తగ్గుతుంది నూతన వ్యాపకాలు అలవడతాయి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి స్నేహవర్గాలలో ఒకరికి సంబంధించిన దుర్వార్తను వింటారు జీవితంలో నూతన ఉత్సాహం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విరామం లేకుండా వ్యవహారాలు పూర్తి చేస్తారు శ్రమకు తగిన లబ్ధి లభిస్తుంది వ్యాపార వ్యవహారాల్లో ఆశించిన పెట్టుబడులు లభిస్తాయి నూతన భాగస్వాములు లభిస్తారు భాగస్వాముల సలహాలు కలిసి వస్తాయి పితృవర్గ ఆరోగ్యం కోసం ఆందోళన పెరుగుతుంది నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయమవుతాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఉద్యోగ మార్పిడికి సంబంధించిన సంతోషకర వార్తలు వింటారు ఆలోచనలు నిలకడగా ఉండవు అవకాశాలు చివరి నిమిషంలో చేసారిపోతాయి వ్యయం కూడా అదుపు తప్పుతుంది ఆత్మీయుల ప్రవర్తన మానసికంగా తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తుంది గౌరవానికి భంగం ఏర్పడుతుంది దైనందిన విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది సొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమవుతుంది చేపట్టిన కార్యక్రమాలలో అడ్డంకులు స్తబ్దత నిరాశ కలుగు చేస్తాయి మొత్తం మీద ఈ మాసం అంత ఆశించిన ఫలితాలను ఇవ్వదు జీవన విధానంలో నూతన మార్పులకు ప్రయత్నించకండి ఈ నెల రెండవ వారం తర్వాత స్థానం లేదా స్థానంలో కొంత మార్పు ఉంటుంది ఈ నెల యొక్క మూడవ లేదా నాలుగవ వారంలో మీ ఉద్యోగం కారణంగా మీకు చిన్న ప్రయాణం కూడా ఉండవచ్చు ఆర్థికంగా ఈ నెల మీకు అద్భుతంగా ఉంటుంది ప్రతి పనిలో మీరు మెరుగైన సంపాదన విజయాన్ని పొందుతారు మీ పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి మీరు ఇళ్ళు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు రెండవ వారం తర్వాత దాన్ని చేయవచ్చు మీ పనికి మీరు మంచి గుర్తింపును పొందుతారు కుటుంబ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో ఆశించిన ఫలితం లభిస్తుంది మీ కుటుంబ సభ్యులు మీ పట్ల తమ ప్రేమను గౌరవాన్ని చూపిస్తారు మీరు కుటుంబ ఫంక్షన్కు హాజరు కావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి